అబ్బా తమ్ముడు, రాజమహేంద్రవరం ఇసుక పోసిన రాలనంత జనం. కానీ పాపం నాకు అర్థమైంది ఏంటంటే, ఇవాళ పాపం అక్కడికి కాకుండా ఇక్కడికి వచ్చారు. మీకున్న పిచ్చి అంటే ప్రేమ, పిచ్చి అభిమానం ఎంత ఉంటుందో ఈ వైజాగ్ కానీ రాజమండ్రి వస్తే కానీ తెలియదన్న, అమ్మతోడు చెప్తున్నా నిజం. ఇంకా మెగాస్టార్ గారు, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగామండి. ఆయన స్కూల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ స్కూల్ కానీ ఒక హీరో వస్తే ఎట్లుంటుంది అంటే, ఒక్క హాఫ్ దాగిపోయి కూర్చుంటే దీని అమ్మ బా అన్నట్టే ఉంటుందండి. ఆ హీరోయిజం అవ్వచ్చు, డ్యాన్స్లు అవ్వచ్చు, ఆ కిక్కే వేరప్ప. నీ అమ్మ చెట్టు దింపుకొని సినిమాలో విజిల్ కొడితే హీరో ఇంట్రొడక్షన్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఆ కిక్కే వేరప్ప. ఆ ఇంతకంటే నేను ఏం చెప్తా సార్, ఒక మెగా అభిమానిగా. సార్ వినాయక్ గారు, వినాయక్ గారు ఎలా ఉంటారంటే సార్, ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు చాలా చేశారండి. వినాయక్ గారు ఆది కానీ కొన్ని సినిమాలు చూస్తే పిచ్చిలేస్తుందండి. వినాయక్ గారు కారు దిగి లొకేషన్ నుంచి వచ్చినా జనాల మధ్య వచ్చినా ఒక పులి నడిచి వచ్చినట్టు ఉంటుందండి. అంటే ఒక దర్శకుడికి అంత పీక్స్, అంత రెస్పెక్ట్, అంత గౌరవం. ఈ ఊరు నుంచి వచ్చాడు ఎందుకంటే ఒకసారి వినాయక్ గారికి ఊరు వెళ్ళానండి నేను అక్కడికి. అప్పుడు తెలిసింది సార్ ఇక్కడ ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఎంత మనిషో, ఆయన కోసము ఎంత ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు సార్ ఈ ఊర్లో. అలాంటి వినాయక్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మీకు పాదాభివందనం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా సి కళ్యాణ్ గారు సార్, అంతకుముందు జై సినిమాలో మిస్ అయ్యాను సార్, నాకు డేట్లు వచ్చి కూడా అనుకోని వారి కారణాల్లో మిస్ అయ్యాను, బట్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సార్.